ఇప్పుడే నేను హరీష్ రావు గారితో చెప్తా ఉన్నాను 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు అంటే గంటకి 160 కిలోమీటర్ల వేగం అంటే హైదరాబాద్ నుంచి కరీంనగర్ గంట లోపల చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ గంటం బావులో చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడ 2 గంటల్లో చేరుకోవచ్చు ఒకసారి ఈ వాయువేగంతో పరిగెత్తే ట్రైన్స్ మనకు అందుబాటులో వచ్చిన తర్వాత హై స్పీడ్ రైల్స్ మనకు అందుబాటులో వచ్చిన తర్వాత ఏ రైలు అయితే ఈ రోజు ఢిల్లీ వారణాసి మధ్యలో నడుస్తా ఉందో అట్లాంటి రైలు రేపు భారతదేశమంతా కూడా రాబోయే 10-15 నెలల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత తప్పకుండా మన పౌరుల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి ఎట్లా అంటారా హైదరాబాద్లో పనిచేసే వ్యక్తి అప్పుడు హైదరాబాద్లోనే జీవించాల్సిన అవసరం ఉండదు నేను ఆదిలాబాద్లో అక్కడ నాకు ఇల్లుంటే అక్కడే ఆదిలాబాద్లోనే ఉండి ఉదయం ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి పనిచేసే అవసరం అయితే మళ్ళీ తిరిగి సాయంత్రం హైదరాబాద్ మళ్ళీ ఆదిలాబాద్కి ఇంటికి గంట లోపల చేరుకునే విధంగా ఈ హైస్పీడ్ రైలు నెట్వర్క్ ద్వారా అద్భుతాలు జరగబోతాయి కరీంనగర్ లాంటి పట్టణం 160 కిలోమీటర్లు ప్రస్తుతం రోడ్డు మార్గంలో పోవాలంటే 2.5 గంటలు పడుతుంది ఎంత బాగున్నా హైవేలు 2.5 గంటలు పడుతుంది అట్లాంటిది రేపటి రోజున గంట లోపల చేరుకోవచ్చు హైదరాబాద్ విజయవాడ మధ్యలో 2 గంటల్లో ప్రయాణం చేయవచ్చు ఇంకా భవిష్యత్తులో హైదరాబాద్ బెంగళూరు కూడా 4 గంటల్లోనే చేరుకునే విధంగా అంటే ఇన్ని రకాల మార్పులు ఈరోజు ఈ వాయువేగంతో హైస్పీడ్ రైల్ నెట్వర్క్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల సాధ్యమవుతుందనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దానివల్ల ఈరోజు ఈ మేధా సర్వో డ్రైవ్స్ ప్రారంభిస్తున్న ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీ యొక్క ప్రాముఖ్యతను కూడా ఆ కోణంలో కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను యాదయ్య గారు ఒక మాట అన్నారు మాకు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మిగతా రాష్ట్రాలు కొన్ని తిరోగమనశీల రిగ్రెసివ్ పాలసీస్ తీసుకున్నాయి నెగిటివ్ పాలసీస్ తీసుకున్నాయి మా దగ్గర ఫ్యాక్టరీ పెడితే మాకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టాలు తీసుకొచ్చినారు కానీ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నప్పుడు భారతీయులు ఎవరైనా కూడా పనిచేయవచ్చు అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు ఎందుకంటే స్కిల్ సెట్ ఒక్క దగ్గరే ఉండాలనేది ఏం లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరొక ఆలోచన చేసింది మేమేమన్నామంటే మన క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 5 తారీఖు నాడు జరిగిన క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం టీఎస్ ఐపాస్ ద్వారా ఏవైతే ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయో వాటిల్లో ఎట్లాగూ స్థానిక యువతకు వచ్చే అవకాశాలు ఎట్లా వస్తున్నాయి వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైతే అదనంగా కూడా తప్పకుండా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం చేస్తాం కానీ ఎవరైతే కొత్త యూనిట్ పెడుతున్నారో కొత్త ఫ్యాక్టరీ పెడుతున్నారో వారు కనుక స్థానిక యువతకు 60-70% ఉద్యోగాలు ఇచ్చినట్టయితే స్కిల్డ్ కేటగిరీలో కానీ సెమీ స్కిల్డ్లో కానీ అదనపు ఇన్సెంటివ్స్ అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఒక ప్రోగ్రెసివ్ పాలసీని ఒక పాజిటివ్ పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనివల్ల పెట్టుబడిదారులకు కూడా ఇన్వెస్టర్స్ కూడా ఒక నెగిటివ్ ఆలోచన రాకుండా ఈ స్టేట్ అంటే వీళ్ళు చాలా నెగిటివ్గా ఆలోచిస్తారు అనే భావన లేకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మాకు అదనంగా ప్రోత్సాహకాలు వస్తాయనే ఒక మంచి ఆలోచనను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మొన్న జరిగిన క్యాబినెట్లో తీసుకుని వచ్చినాం నాకైతే పూర్తి విశ్వాసం ఉంది కశ్యప్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఈ మొదటి యూనిట్ మొదటి ఫ్యాక్టరీ కానీ మొదటి అసెంబ్లీ లైన్ కానీ 15-18 నెలల్లో పూర్తవుతుందని చెప్పారు తప్పకుండా మొత్తం ఫ్యాక్టరీ అయ్యేదానికి ఆబ్వియస్లీ విల్ టేక్ 4-5 ఇయర్స్ కానీ మొదటి యూనిట్ మొదటి కోచ్ అతి తొందరలోనే రాబోయే 18 నెలల్లోనే రావాలని మన కళ్ళతో మనమే తెలంగాణలో తయారయ్యే కోచ్ ఫ్యాక్టరీని కూడా ఇక్కడే కోచెస్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుందామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొన్న ఈ మధ్యనే జరిగిన క్యాబినెట్లో 5 తారీఖు నాడు జరిగిన క్యాబినెట్లో ఎందుకంటే మీరు ఎలక్ట్రిక్ బస్సెస్ ప్రస్తావన కూడా తెచ్చారు కశ్యప్ రెడ్డి గారు అందుకే వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా నేను చేస్తా ఉన్నాను మీరు ఎలక్ట్రిక్ బస్ ప్రొపల్షన్ సిస్టమ్స్ మీరు చేస్తున్నారు ఇప్పటికే కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించేదానికి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేదానికి మన ప్రభుత్వం ఇప్పటికే కొత్త ఎలక్ట్రిక్ పాలసీని కూడా తీసుకుని వచ్చింది ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కూడా తీసుకుని వచ్చినాం కశ్యప్ రెడ్డి గారితో శ్రీనివాసరెడ్డి గారితో మేధా కుటుంబ సభ్యులతో నా విజ్ఞప్తి అధ్యయనం చేయండి ఏ రకమైన అవకాశాలు తెలంగాణలో మన పిల్లలకి కొత్తగా సృష్టించవచ్చు చాలామంది ఈ మధ్యన మా దగ్గరికి వస్తూ ఉన్నారు 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ ఇవన్నిట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను మేము ప్రవేశపెడతామని ముందుకొస్తూ ఉన్నారు మన పాలసీని అధ్యయనం చేయండి అవకాశం అంటే ఆ రంగంలో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నించండి పార్ట్నర్షిప్స్ కూడా ఫోర్స్ చేయండి తప్పకుండా మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చివరగా నేను ఒకటే మీకు ప్రత్యేకంగా కశ్యప్ రెడ్డి గారికి కోరేది మీరు కొండకల్ వెలిమల్ ఈ గ్రామాల పరిధిలో ఈరోజు 106 ఎకరాల్లో బ్రహ్మాండమైన ఈ యూనిట్ని మీరు తీసుకొస్తా ఉన్నారు స్థానిక 2 గ్రామాలను కూడా
మీరు దయచేసి దత్తత తీసుకోండి. ఎట్లాగో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తప్పకుండా మీరు ఖర్చు పెడతారు, మీరు తప్పకుండా చాలా సౌకర్యాలు కల్పిస్తారు. కానీ రెండు గ్రామాలను మీరు దత్తత తీసుకున్నట్టయితే స్థానికులు కూడా మీకు సంతోషంగా అన్ని రకాలుగా సహకరిస్తారు. ఇక్కడ తప్పకుండా మీ పెద్దల పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయండి, కంపెనీ పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయండి, తద్వారా స్థానికులు కూడా మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ఇద్దరు ఎంపీలు కూడా, రంజిత్ రెడ్డి గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా స్వతహాగా ప్రజాప్రతినిధులు అయినప్పటికీ ఇద్దరు కూడా చాలా సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తలు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్. ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా, రంజిత్ రెడ్డి గారిని, మన ప్రభాకర్ రెడ్డి గారిని, మీరిద్దరూ కలిసి మీ ఎంపీ నిధులతో దయచేసి ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టండి. పెట్టి స్థానిక పిల్లలకు మీరు కొంత అందులో ప్రత్యేకంగా మీరు దానిలో ఇంట్రెస్ట్ తీసుకొని శిక్షణ ఇప్పించినట్టయితే మన పిల్లలకే సింహభాగం ఉద్యోగాలు కూడా దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి యాదయ్య గారు చెప్పినట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. మా సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ అండ్ కామర్స్ జయేష్ రంజన్ గారు. టాస్క్ అనే సంస్థ కూడా ఉంది, మీరు ఇక్కడ పక్కన వెలిమల ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉంది, ఇక్కడ ఈరోజు ఐలా కూడా ఏర్పాటు అవుతా ఉంది. కాబట్టి ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి స్థానికంగా నైపుణ్యం ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చి మీరు కోరుకున్న స్కిల్ సెట్తో తయారు చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, కశ్యప్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ హియర్. ఐ విష్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ అండ్ ప్రే దట్ మేధా విల్ ప్రాస్పర్ అండ్ కంటిన్యూ టు మేక్ తెలంగాణ అండ్ ఇండియా ట్రూలీ ప్రౌడ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.